నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటు నమోదు ప్రక్రియపై బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం. ఇంటర్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన. పంట కాలువల్లో పూడుకుపోయిన వ్యర్థాలను తొలగించాలని కోరుతూ ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన రైతు సంఘ నాయకులు. ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 62 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందిన విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ మరియు ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఫార్మా రంగంలో ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఫార్మా కంపెనీలకు కావలసిన నైపుణ్యాలను విద్యార్థులలో అభివృద్ధి చేస్తున్నామని. ఈ క్రమంలో హెట్రో సంస్థ ప్రత్యేకంగా బాలుర కోసం నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 62 మంది విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. హెట్రో కంపెనీకి 62 మంది బీఎస్సీ ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ అలాగే బీకామ్ స్టూడెంట్స్ని 62 మందిని ఓన్లీ బాయ్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 62 మంది ఈ నెలాఖరికి అంటే జూలై నెలాఖరికి కంపెనీలో జాయిన్ అయ్యే విధంగా అలాగే వీళ్ళకి సుమారు 2.5 లక్షల రూపాయల ప్యాకేజీ ఆఫ్ ఇయర్ శాలరీ ఇచ్చే విధంగా మంచి శాలరీతో హెట్రో కంపెనీ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏఎస్ఎన్ కాలేజీలో చేర్చడానికి ప్రధానంగా 3 అంశాలు. 1 డిసిప్లిన్, 2 క్వాలిటీ ఎడ్యుకేషన్, 3 క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఈ తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని వాళ్ళ యొక్క ఆకాంక్షని నెరవేర్చే దానికోసం ఈ కాలేజ్ 32 సంవత్సరాలుగా అవిరాళంగా కృషి చేస్తాం. కొన్ని వేల మందికి ప్రతి సంవత్సరం ఉద్యోగ ఆపర్చునిటీని ఇస్తాం. కేవలం సిలబస్సే కాకుండా లైఫ్ స్కిల్స్ ద్వారా, ఆ లైఫ్ స్కిల్స్ ద్వారా స్టూడెంట్ కంపెనీ సెలెక్ట్ అయ్యే దాంట్లో కానీ, వ్యక్తిగత డిసిప్లిన్లో కానీ, అలాగే సెల్ఫ్ ఎనలైజేషన్లో కానీ ఎంతో ఒక మంచి స్టూడెంట్గా తయారు చేయడానికి ఉపయోగపడతారు. ఏదైతే ఈ ప్రాంత తల్లిదండ్రులు తమ పిల్లల మీద, ఈ కాలేజీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడా కూడా ఇది కాకుండా ప్రతి సంవత్సరం క్యాంపస్ ప్లేస్మెంట్స్లో తీసుకొస్తాయి. ఈ సంవత్సరం కూడా సుమారు 1800 పైన క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఈ అకాడమిక్ స్టూడెంట్స్కి రకరకాల. సమావేశంలో ప్రిన్సిపల్ కె రామచంద్ తదితరులు పాల్గొన్నారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ కెమిస్ట్రీ మరియు బీకామ్ చదువుతున్న విద్యార్థులకి క్యాంపస్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేసి 62 మందిని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ ఎంపిక ఓన్లీ బాలూరికి బాయ్స్కి మాత్రమే జరిగింది. ఈ 62 మంది కూడా హెట్రో డ్రగ్స్ విభాగాల్లో అంటే క్వాలిటీ అండ్ కంట్రోల్, అలానే R&D రీసెర్చ్ అండ్ డిజైన్ అండ్ ప్రొడక్షన్, ఈ 3 ఏరియాల్లో వర్క్ చేసేటట్టు సెలక్షన్ చేసుకున్నారు. 2.4 లాక్స్ స్టార్టింగ్ శాలరీగా. ఫార్మా కంపెనీస్కి కావాల్సిన స్కిల్స్ అన్నింటినీ కూడా ముందు నుంచి జాగ్రత్త పడటం మేము, అలానే ఎస్పెషల్లీ ప్రత్యేకంగా కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్, అలానే బీకామ్ వాళ్ళు కూడా ఫార్మా కంపెనీస్ ప్రిఫర్ చేస్తున్నాయి కాబట్టి ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి పర్టికులర్గా బీకామ్ స్టూడెంట్స్కి, కెమిస్ట్రీ స్టూడెంట్స్కి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే, ఐటీ అండ్ నాన్ ఐటీతో పాటు ఫార్మా రంగంలో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం.
అర్హులైన ఏ ఒక్క ఓటర్ పేరు జాబితా నుండి గల్లంతు కాకుండా చూడాలని అసిస్టెంట్ కమిషనర్ శివనారాయణ శర్మ బిఎల్ఓలకు ఆదేశించారు. శుక్రవారం స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఓటు నమోదు ప్రక్రియకు సంబంధించి బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శివనారాయణ శర్మ పాల్గొన్నారు. పొన్నూరు ఎంఆర్ఓ శ్రీకాంత్ కేదర్నాథ్ ఓటు నమోదు ప్రక్రియపై బిఎల్ఓలకు మార్గనిర్దేశం చేశారు. ఎవరైనా ఇతర ప్రాంతానికి వెళ్లినా మృతి చెందిన వారి పేర్లను నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే పేర్లను తొలగించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లందరి ఓటు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చూడటం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా చేర్చడం వంటి విషయాలపై బిఎల్ఓలకు అవగాహన కల్పించినట్లు అసిస్టెంట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు తదితరులు పాల్గొన్నారు. Level officers. The aim is that all the BLOs should be aware about their duties and what are their roles. Since the general election is approaching, we are trying to ensure that the health of the electoral roll should be in a good condition. EP ratio and the gender ratio should be in the right condition. Also, BLOs are trained about all the necessary forms. All the service voters are. How to include them, foreigner voters. The aim is that nobody should be left out, including the homeless, shelterless people. And we are also ensuring that the bureaus are briefed about how to ensure that the old age people, those handicapped people can come to the polling. తెనాలి ఫోక్సో కోర్ట్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వైసీపీ నాయకులు ప్రముఖ న్యాయవాది చిలక సురేష్ యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అన్నపత్ని శివకుమార్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తోటి న్యాయవాదులు, శ్రేయోభిలాషులు, పార్టీ శ్రేణులు శాలువా పూలమాలలతో చింకా సురేష్ యాదవ్ ని సత్కరించి అభినందనలు తెలిపారు. తెనాలి ఫోక్సో కోర్టుకు మొట్టమొదటి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సీనియర్ న్యాయవాది అయిన చింకా సురేష్ యాదవ్ ని రాష్ట్ర ప్రభుత్వం నియమించడం సంతోషంగా ఉందని, దీని ద్వారా ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందించాలని ఎమ్మెల్యే అన్నపత్ని శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. తెనాలి న్యాయ వ్యవస్థ సంబంధించి, అంటే ప్రధానంగా తెనాలి న్యాయస్థానం సంబంధించి, ఏదైతే తెనాలి కోర్టులో ఓ మంచి చరిత్రని, ఓ మంచి సాంప్రదాయాన్ని, ఇక్కడ లాయర్స్, ఇక్కడ కోర్టులు ఆచరిస్తున్న ఈ ప్రాంతంలో ఇదే లాయర్ వృత్తిలో అనేక సంవత్సరాలుగా సోదరుడు శంకర్ సురేష్ న్యాయవాది వృత్తిలో ఉండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో ఫోక్సో కోర్టులకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించడం జరిగింది. సో ఈ నియామకం ఈ ప్రాంతంలో ఫోక్సో కోర్టులో మొదటి పీపీగా ప్రాసిక్యూటర్గా సురేష్ని, తన సీనియారిటీ, అలాగే న్యాయవాది వృత్తి పట్ల తనకున్న అంకిత భావం, ఈ ప్రాంతంలో న్యాయవాదిగా అనేక సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ప్రజలందరికీ సుపరిచితుడైన సురేష్ గారిని నియమించటం, మన శివన్న గారి రికమెండేషన్ ప్రకారం నాకు ఇచ్చినటువంటి ఈ పదవి బాధ్యతలను నేను మనసా వాచ చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని, ఏ విధమైనటువంటి రాగద్వేషాలు కానీ ప్రలోభాలకు లోను కాకుండా నాకు ఈ పదవి రావడానికి ముఖ్య కారకులైనటువంటి మన లోకల్ ఎమ్మెల్యే శివగారికి ఏ విధమైనటువంటి ఒక్క మాట కూడా రాకుండా నేను బద్ధుణ్ణై ఆయనకి ఈ పదవి ఇచ్చినందువల్ల ఈ దీని ద్వారా ఆయనకి కూడా పేరు తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ స్థాయికి ఈ పదవి రావడానికి ముఖ్య కారకులైనటువంటి శివకుమార్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. శంకా సురేష్ చంద్ర యాదవ్ గారికి తెనాల్లో కొత్తగా ఏర్పాటైనటువంటి ఫోక్సో కోర్టు పీపీగా నియమితులైనందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పోస్టు రావడానికి ముఖ్యంగా కారకులైనటువంటి మన లోకల్ శాసనసభ్యులు అయినటువంటి శివకుమార్ గారు, అట్లాగే పై అధికారులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పదవిని
అతను చాలా జాగ్రత్తగా నిర్వహించి ఆ పదవి కృషి చేసిన వాళ్ళందరూ కూడా పేరు ప్రఖ్యాతలు తీసుకురావాల్సిందిగా అట్లాగే పబ్లిక్ కూడా చాలా బాధ్యతగా ఈ పదవిని నిర్వహించి వాళ్ళకి ఏఐఎస్ఎఫ్ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా ఇంటర్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రైల్వే స్టేషన్ సాయిబాబా గుడి వంతెన మీద మనోహరంగా ఏర్పడి విద్యార్థులు ధర్నా చేశారు. ఇంటర్ కాలేజీలో ఆపేసిన మధ్యాహ్న భోజన పథకం పునరుద్ధరించాలని, తెనాలిలో పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయాలని, పీజీ చదివే విద్యార్థులందరికీ ఫీజు రీఎంబర్మెంట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని గద్దె నింపే వరకు ఈ ఉద్యమాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్, కిరణ్ బాబు, ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి పల్నాటి నాగరాజు, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి బిల్ల రాజేష్, సహాయ కార్యదర్శి కుంభా రవితేజ, ఏఐఎస్ఎఫ్ తెనాలి పట్టణ కార్యదర్శి చెన్నూరు సాయి, ఏఐఎస్ఎఫ్ సహాయ కార్యదర్శి తలతోటి శ్రీను, ఏఐఎస్ఎఫ్ నాయకులు కోలా శేఖర్, కళ్యాణ్, కార్తీక్ విద్యార్థులు పాల్గొన్నారు. తెనాల్లో మరీ ముఖ్యంగా తెనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చదువుతున్నటువంటి 10th క్లాస్ అయిపోయి డిప్లొమా పాలిటెక్నిక్ చదువుకోవాలనుకునే విద్యార్థులకి పాలిటెక్నిక్ కాలేజీ లేదు. దయచేసి స్థానిక ఎమ్మెల్యే దాని మీద శ్రద్ధ చూపించి మరి తెనాలి నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పాటు చేసే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పీజీ చదువుకునే విద్యార్థులకి ఎటువంటి ఆసరా భరోసా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళ బతుకులు చీకటి బతుకులుగా చేసింది. జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏఐతే ఎంటెక్ ఎంఫార్మసీ ఎంఫార్మసీ అదేవిధంగా ఎంసీఏ ఎంబీఏ చదువుకునే విద్యార్థులకి లా చదువుకునే విద్యార్థులకి ఎటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, ఎటువంటి తోడు లేదు వాళ్ళకి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించి వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ని ఏర్పాటు చేసి ఏదైతే ఉన్నత చదువులు చదువుకోవడానికి విద్యార్థులు దోహదపడతా ఉన్నారో వాళ్ళకి మీరు బాసటగా ఆసరాగా నిలవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏదో తెనాలి నియోజకవర్గంలో విద్యార్థులు గళమెత్తారు. ఇది ఎందుకు కారణం అంటే రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ రాగానే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎత్తివేసింది. అదేవిధంగా తెలుగు అకాడమీ ఎప్పుడు బుక్స్ ప్రింట్ చేసి తక్కువ ధరకి ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందజేస్తూ ఉంది. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ రాగానే తెలుగు అకాడమీ ముద్రించకుండా బయట వెళ్ళి కొనుక్కోండి, మేము అయితే ఎక్కడైతే చెప్తామో అక్కడికి వెళ్ళి మీ టెక్స్ట్ బుక్లు కొనుక్కోమని చెప్పి విద్యార్థులని చెప్తా ఉంది. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి ఏఐఎస్ఎఫ్ ఈరోజు రోడ్డు మీదకి ఎక్కుతా ఉంది. కాబట్టి గవర్నమెంట్ గుర్తించండి, మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే కొనసాగించాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేయాలి. అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో ఒక్క ఇంటర్ గవర్నమెంట్ కాలేజీ కూడా లేకపోవడం చాలా దౌర్భాగ్యం అని చెప్పి మేము చెప్తా ఉన్నాము. రానున్న రోజుల్లో దీని మీద తీవ్ర ఉద్యమం కూడా తీసుకొస్తామని. ఇప్పుడు ఒక చిన్న విరామం.